హాయ్ వెల్కమ్ టు ఆలో టీవీ లాక్డౌన్ ఇలాగే ఎక్కువ కాలం కొనసాగిస్తూ వెళ్తే ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు ఇప్పటికే ఓసారి ప్రకటన తర్వాత రెండుసార్లు పొడిగించారు మూడోసారి పొడిగిస్తారేమోననే అనుమానాలు ఉన్నాయి దీనిపై పారిశ్రామిక దిగ్గజం స్పందించారు మార్చి ఇరవై నాలుగున తొలిసారి లాక్డౌన్ పైన ప్రకటన చేశారు ప్రధాని మోడీ తొలుత ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉండగా ఆ తర్వాత మే మూడు వరకు పొడిగించారు అనంతరం మే పదిహేడవ తేదీ వరకు పొడిగించారు లాక్డౌన్ను కాలం పొడిగిస్తే దేశానికి ఆర్థికంగా ఆత్మహత్య దృశ్యమేనని ఆనంద్ మహీంద్ర అన్నారు ఎక్కువ కాలం పొడిగిస్తే రిస్క్ ఎక్కువ అన్నారు లాక్డౌన్ వల్ల ప్రజల ప్రాణాలు కాపాడుకోగలమని కానీ అలాగే పొడిగిస్తూ వెళ్తే బడుగు వర్గాల తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు టెస్టుల సంఖ్య పెరుగుతుంటే కేసుల సంఖ్య పెరగడం సాధారణమని కానీ దీర్ఘకాలం పొడిగిస్తే ఆర్థికంగా ఆత్మహత్య దృశ్యమయ్యే రిస్క్ ఉందని మహమ్మారితో కలిసి సహజీవనం చేయక తప్పదన్నారు అదే వీసాపై వచ్చిన పర్యాటకురాలు కాదన్నారు ప్రజల జీవితాలకు రోగ వ్యవస్థ లాంటిది అవుతుందని ఆనంద్ మహేంద్ర అన్నారు లాక్డౌన్ను ను మరింత పొడిగించడం అంటే ఆ వ్యవస్థను బలహీనపరచడమే అవుతుందన్నారు అలా చేయడం మన సమాజంలోని అట్టడుగు వర్గాల్ని ఎక్కువగా దెబ్బతీస్తుందని చెప్పారు ప్రస్తుతం మహమ్మారి కారణంగా ఇండియా డెత్ రేట్ ఒకటి నాలుగు శాతం మాత్రమే ఉందన్నారు అదే ప్రపంచ సగటు ముప్పై ఐదు శాతం అమెరికా రెండు వందల ఇరవై ఎనిమిదిగా ఉందని గుర్తు చేశారు నిపుణులది అదే మాట మహమ్మారి వ్యాప్తి నిరోధానికి కేంద్రం లాక్డౌన్ ను మరికొంతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఆర్థిక నిపుణులు కూడా ఇదే సూచన చేస్తున్నారు లాక్డౌన్ ఎక్కువ కాలం పొడిగించవద్దని ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పూర్తిగా పడిపోయిందని వ్యాపారాలు స్తంభించిపోయాయని అంటున్నారు